వెల్కమ్ టు ఈఈ న్యూస్. సైబరాబాద్ పోలీసులు ఆర్బీఎల్ యొక్క నకిలీ కాల్ సెంటర్లను వెలికితీశారు. ఢిల్లీలో 16 మంది పేరు మోసిన సైబర్ మోసగాళ్లను పట్టుకున్నారు. సైబర్ క్రైమ్ సైబరాబాద్ పోలీసులు ఢిల్లీలోని ఉత్తమ్ నగర్లో ఆర్బీఎల్ కాల్ సెంటర్ రాకెట్ను ఛేదించారు మరియు మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలోని ఒక హోటల్పై దాడి చేసి 16 మంది సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 34 కేసులు, దేశవ్యాప్తంగా 166 కేసులు నమోదయ్యాయి. ఆర్బీఎల్ బ్యాంక్ ఉద్యోగులుగా నటించి పౌరులను 3 కోట్ల మేర మోసం చేశారు. మీ అందరికీ తెలుసు ఆర్బీఎల్ అంటే రత్నాకర్ బ్యాంక్ లిమిటెడ్ అది రిజిస్టర్డ్ ముంబై రిజిస్ట్రేషన్ లో 1943 లో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి టోటల్ ఎంప్లాయీస్ 6000 ఎంప్లాయీస్ ఉన్నారు. టోటల్ రెవెన్యూ ఒక 1 బిలియన్ వరకు రెవెన్యూ ఉన్నది అండ్ దీని అసెట్స్ అబౌట్ 80,000 crores వరకు ఉన్నది. ఈ ఆర్బీఎల్ బ్యాంక్ కి సంబంధించిన ఫ్రాడ్ ఏదైతే సైబర్ క్రైమ్ ఫ్రాడ్ ఉన్నదో దాని క్లుప్తంగా మీకు బ్రీఫ్ చేస్తాను. సో ప్రధానంగా ఈ ఆర్బీఎల్ బ్యాంక్ లో కొందరు ఎంప్లాయీస్ వీళ్ళు పనిచేశారు. వన్ ఆఫ్ ది ఎంప్లాయీ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళకి తెలిసిన ఫ్రెండ్స్ రిలేటివ్స్ తోని ఒక ఫేక్ కాల్ సెంటర్ మనకి వీళ్ళు రన్ చేశారు. దే పోస్ట్ దెమ్సెల్వ్స్ యాజ్ ఆర్బీఎల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అండ్ వీళ్ళు ఒక ఫేక్ కాల్ సెంటర్ రన్ చేసి టోటల్ దేశవ్యాప్తంగా మనకి 3 కోట్ల వరకు ఇందులో చీట్ చేయడం జరిగింది. సో ప్రధానంగా మనకి చూస్తే ఈ 2 ఫేక్ కాల్ సెంటర్స్ మీద మన సైబర్ క్రైమ్స్ పోలీస్ స్టేషన్ సంబంధించిన ఎవరైతే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ శ్రీనివాస్ అండ్ హిస్ టీమ్ దెన్ ఆల్సో మన డీసీపీ రోహిణి గారు అండ్ డీసీపీ లావణ్య గారి ఆధ్వర్యంలో ఒక 2 ఈ ఫేక్ కాల్ సెంటర్స్ మీద మనం రేట్ చేశాము. ఇది ఫస్ట్ ఫేక్ కాల్ సెంటర్ ఉత్తమ్ నగర్ ఆఫ్ ఢిల్లీ లోని లొకేట్ అయింది. అక్కడ 9 పర్సన్స్ అరెస్ట్ చేశాము. సబ్సిక్వెంట్ గా మనకి ఇన్పుట్ డెవలప్ చేసి అనదర్ రేట్ చేయడం జరిగింది. ఈ రేట్ మనకి ఉజ్జయిన్ ఆఫ్ మధ్యప్రదేశ్ లో మనం ఒక రేట్ చేసి అక్కడ 7 మెంబర్స్ ని మనం అరెస్ట్ చేయడం జరిగింది. టోటల్ ఇందులో 16 సైబర్ క్రైమ్ ఆఫెండర్స్. అంటే జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన నింబాచలంలో కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని బుధవారం ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి తన కుటుంబీకులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి గోవర్ధన్ తన కుటుంబీకులతో కలిసి లక్ష్మీ నరసింహస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక మాస ఉత్సవాలలో స్వామివారిని దర్శించుకుని స్వామివారికి శంఖు చక్రాలతో కూడిన బంగారు మోచేతులతో పాటు పట్టు వస్త్రాలను అర్చకులకు వస్త్రాలను అందజేశారు. నింబాచల లక్ష్మీ నరసింహ స్వామి
వారికి శంఖచక్రము మోచేయండి. చాలా రోజుల నుంచి సమర్పిద్దామని అనుకున్నాము, కానీ టైం సరిగ్గా లేక రాలేదు. రేపు జాతర కాబట్టి ముందే వచ్చి హుజూరాబాద్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈటెల రాజేందర్ గెలిచిన తర్వాత తెలంగాణలో భారతీయ జనతా పార్టీ యొక్క పెరుగుదలను ఓర్వలేని కేసీఆర్ నోటికి వచ్చిన విధంగా మాటలు మాట్లాడుతున్నారని ఆర్మూరు భారతీయ జనతా కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు నూతన్ శ్రీనివాసరెడ్డి అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి తప్పుడు హామీలైనటువంటి దళిత బంధు నెరవేర్చే పరిస్థితిలో లేని కారణంగా ప్రజలు బీజేపీ గెలుపు గురించి కానీ దళిత బంధు విషయంలో కానీ చర్చించకుండా రైతులను అయోమయానికి గురిచేస్తున్నారని అన్నారు. ఎర్రి లేచినట్లుగా గెలుపు యొక్క డిస్కస్ తెలంగాణలో జరగకుండా, చర్చ జరగకుండా, భారతీయ జనతా పార్టీ యొక్క విషయంలో ప్రజలు ఆలోచించొద్దు అనేటువంటి ఒక ఆలోచనతోటి తన ప్రభుత్వం తాను నడుపుతూ తన ఇంట్లోనే తను ధర్నా చేసేటువంటి ఆలోచన చేసినటువంటి మూర్ఖుడు కేసీఆర్ భారతీయ జనతా పార్టీ అంటే భాజపా, భాజపా అంటే భాజప్త మేము చెప్తాం కేసీఆర్కు, కబర్దా కేసీఆర్. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో ఎలా పరిపాలించాలని ఆలోచించి తప్ప వరి విషయంలో కానీ రైతాంగ విషయంలో కానీ తప్పుడు ఆలోచన చేస్తూ కేంద్ర ప్రభుత్వంపై మోపడమైనటువంటిది సరైనది కాదని చెప్పి భారతీయ జనతా పార్టీ తెలియజేస్తూ ఉంది. ఒకవైపు కేంద్ర ప్రభుత్వము వరి కొనుగోలు చేస్తా అని చెప్తున్నప్పటికీ గండేపల్లి మండలం నీలాద్రిరావుపేట గ్రామానికి చెందిన పురాణపండ శేషసాయి శర్మ పురోహితులు జన్మదినం సందర్భంగా పురాణపండ సత్యనారాయణమూర్తి హరికుసుమాంబ చారిటబుల్ ట్రస్ట్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకుడు పురాణపండ సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ ఈ ట్రస్ట్ పరిసర ప్రాంతాల్లో ఉన్న నిరుపేదలకు మరియు అనాథలకు సహాయం చేయడమే ఈ ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశమని ఆయన తెలిపారు. ఇలా కూర్చుంటున్నాను అందరూ వెళ్ళి చూడండి. ఓం శ్రీ మాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. ఈరోజు నా జన్మదిన సందర్భంగా పురాణపండ సత్యనారాయణమూర్తి హరికుసుమాంబ చారిటబుల్ ట్రస్ట్ అనేటువంటి లోగోని ప్రారంభించి ఈ యొక్క ట్రస్ట్ ద్వారా అనేక మంది ప్రజలకు, జగ్గంపేట పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నా శక్తి కొలది. నేను ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలోంచి ఒక 10 నుంచి 15 మంది వరకు సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. వారి ఆధ్వర్యంలో నేను ఈ యొక్క సేవా కార్యక్రమాలు చేయదలుచుకుని తాతగారి పేరు మీద, మామగారి పేరు మీద కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలందరికీ కూడా సేవా కార్యక్రమం చేద్దామని చెప్పి తలుచుకుని అమ్మవారి అనుగ్రహవశాత్తు ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని, ట్రస్ట్ను ప్రారంభించడం జరిగింది. కావున మన జగ్గంపేట పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరైనా సరే ఎటువంటి ఇబ్బందులు పడుతున్నా సరే నా యొక్క నెంబరు ఆ యొక్క ట్రస్ట్ కింద పేరు కింద ఉంటుంది, దాన్ని సంప్రదించి అలాగే మా ట్రస్ట్ మెంబర్లు ఎవరికైనా సంప్రదించి నా శక్తి కొలది ఈ ట్రస్ట్ ద్వారా సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి తెలియజేస్తున్నా. వైద్యుడిని దేవుడితో సమానంగా, వైద్యశాలను గుడిలాగా భావిస్తాం. కానీ కరీంనగర్లో చోటు చేసుకున్న ఓ ఘటన వైద్య రంగానికి కళంకం తెచ్చిపెట్టేలా ఉంది. వైద్యులే కాదు, సాక్షాత్తు వైద్యులను తయారు చేసే వైద్య కళాశాలలోనే పరిస్థితి ఇంత దౌర్భాగ్యంగా ఉంటే ఇక చిన్న చితక ఆసుపత్రిలో ఎలా ఉంటుంది? వాళ్ళు దేవుళ్ళు కాకపోయినా పర్వాలేదు, కానీ మనుషుల రక్తం తాగే నరరూప రాక్షసులకు తీసిపోకుండా వ్యవహరించారు అంటూ వైద్యుల తీరుపై మండిపడుతూ బోరున విలపిస్తున్నారు బాధితులు. ఇదిగో వైద్యుల దాస్తికానికి నిలువెత్తు సాక్ష్యం ఈ వీడియోలో కనిపించే ఘటన.
ఫస్ట్ మే అన్నమగొండ అజర్ హాస్పిటల్ కి వెళ్ళాను. వెళ్తే అక్కడ ఇంజెక్షన్ 3 వాడాలి. నేను ఏమని చెప్నామా నీ పేరు ఇపితా ఆపరేషన్. ఆ దాసరి కల్పన మాది దేశరాజపల్లి కమలాపూర్ దగ్గర. మేము ఫస్ట్ అన్నమగొండ అజర్ హాస్పిటల్ కి వెళ్ళాము. వెళ్తే అక్కడ 3 ఇంజెక్షన్ వాడమని చెప్పారు. ఒకటి 20,000 ఒకటి 3 వాడిన తర్వాత ఆపరేషన్ చేస్తామా అని చెప్పింది. 3 60,000 అయితే మళ్ళీ మీకు రేషన్ కార్డు ఉంటే 20-30,000 మందులు ఖర్చు అవుతుంది అని చెప్తే అన్ని డబ్బులు పెట్టుకోలేక ఊరుకున్నాను. ఊరుకున్న తర్వాత ఇక్కడ ప్రతిమాల మంచిగా వేస్తారు. ఒకవేళ అయితే ఆరోగ్యశ్రీ అవుతుంది, లేకుంటే తక్కువ ఖర్చులు అవుతాయి అని చెప్పి చెప్తే మేము వచ్చినాం. వచ్చినాక కూడా అక్కడ 10,000 కట్టినా జాయిన్ చేసుకుంటామమ్మా అని చెప్పి చెప్తే సరే అని జాయిన్ అయ్యాను. జాయిన్ అయినాక 2-3 రోజులకు ఫీజు తీసి టెస్ట్ పంపించారు. పంపించిన తర్వాత 2-3 రోజులకు ఇంటికి అంతకుముందు సార్ చెప్పిండు నడిస్తే మాత్రం కాలు ఇరుగుతుందమ్మా, ఇంటికి పోయినాక వీల్ చైరే వాడాలంటే మాకు అంత అక్కడ లేక అక్కడే ఉన్నాం. ఉన్న తర్వాత ఫ్రీ అడ్మిషన్ అని రాసిండు, జాయిన్ చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత రాడుకు ఎంత అయితే సార్ అంటే వాళ్ళకి ఇవ్వాలి, రాడు తెచ్చినాక వాళ్ళే చెప్తారని చెప్పాను. చెప్తే సరే సరే అని జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత రాడు ఇక వస్తుంది అగ వస్తుంది అని చెప్పాను. చెప్తే ఇంకా వస్తలేదు. ఏమైంది సార్ అని అడిగితే రాడు కంపెనీలు బంద్ అయినాయి అమ్మ, వాళ్ళు ఇంకా వస్తలేరు, మరి నువ్వే మాట్లాడమని ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఇస్తే నేను 2-3 సార్లు ఫోన్ చేస్తే వాళ్ళు పంపిస్తామమ్మా, ఇంకా రెడీ కాలేదని వాళ్ళు చెప్పారు. చెప్పిన తర్వాత ఇక తర్వాత వచ్చింది. వచ్చినాక తమ్ముని ఫోన్ చేసి తమ్ముని రమ్మనమ్మా, డబ్బులు రెడీ చేసుకోమ్మాను, మంగళవారం ఆపరేషన్లో సోమవారం రమ్మను అని చెప్పాను. చెప్తే సరే అని తమ్ముడు వచ్చాడు. వచ్చిన తర్వాత ఇంకా ఫ్రీ అని అనుకున్నాం, కాకపోతే తక్కువ అవుతుంది అనుకున్నాం. కానీ 140,000 రాడుకు తీసుకున్నారు, మందులకు 50. కూర్చోగలుగుతా తేవాలి కాదు మీరు ఏంటి దాన్ని సర్జర్ చేసి తొలగించారు, గడ్డను తొలగించారు. ఎంత కాలం అవుతుంది? అదే లింబాద్రి నరసింహస్వామికి కేజీపావు బంగారు ఆభరణాలు తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అందజేశారు. కుటుంబ సభ్యులతో ఆలయానికి దర్శనానికి విచ్చేశారు. దర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, ఐడీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్లను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం సతీ సమేతంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి స్వామివారి దర్శనం చేసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం గ్రామ రెవెన్యూ అధికారులు తమపై పని ఒత్తిడి పెరుగుతుందని స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపి ఎంఆర్ఓ వరహాలయ్యకు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తమపై తీవ్రమైన పని ఒత్తిడి పెరుగుతుందని, తమ శాఖకు సంబంధం లేని పనులు కూడా తాము చేయాల్సి వస్తోందని వివరించారు. సచివాలయం వ్యవస్థ ఉన్నప్పటికీ తమ మీద మాత్రం పనిభారం పడుతూనే ఉందని, సచివాలయం ఉద్యోగులకు ఒక నిర్దిష్ట సమయం కేటాయించారని, తమకు మాత్రం ఆ సమయంతో పని ఉండడం లేదని అన్నారు. Sí.
ఈ సమస్య ఎందుకు ఏర్పరచుకున్నామంటే రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం పిలుపు మేరకు మొన్న జరిగినటువంటి 14వ తారీఖు జరిగినటువంటి అత్యవసర సమావేశం రాష్ట్ర సంఘం జరిగింది. ఈ సమావేశంలో మా యొక్క సంఘ నాయకులు తెలియపరిచింది ఏంటంటే గ్రామ రెవెన్యూ అధికారులకు అందరికీ కూడా పనిభారం పని ఒత్తిడి ఎందుకంటే ఇతర శాఖల నుంచి వచ్చినటువంటి పనులు కూడా సంబంధం లేనటువంటి గ్రామ రెవెన్యూ అధికారుల చేత పనిచేయించడం ముఖ్యంగా ఓటీఎస్ వన్ టైం సెటిల్మెంట్ హౌసింగ్ ఈ పని హౌసింగ్ డిపార్ట్మెంట్ వారు చేయాలి కేవలం కానీ రెండు స్టెప్పులు మూడు స్టెప్పులు మాది గ్రామ రెవెన్యూ అధికారులు కానీ పని అంతా కూడా గ్రామ రెవెన్యూ అధికారుల చేతే పనిచేస్తున్నారు పై అధికారులు అది గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి మీ మీడియా ద్వారా తెలియపరుస్తారని ముఖ్యంగా మనవి చేసుకుంటున్నాం. అలాగే గ్రామ రెవెన్యూ అధికారులు పడుతున్నటువంటి కష్టాలు పని ఒత్తిడి వల్ల ఇబ్బందుల వల్ల అనేక మంది గ్రామ రెవెన్యూ అధికారులు రాష్ట్రంలో మా 13 జిల్లాలు ఉన్నటువంటి గ్రామ రెవెన్యూ అధికారులు అనేక మంది చనిపోతున్నారు పని ఒత్తిడి వల్ల కేవలం పని ఒత్తిడి వల్ల. అలాగే మన తూర్పుగోదావరి జిల్లాలో కూడా 4 గ్రామ రెవెన్యూ అధికారులు కూడా గుండెపోటుతో చనిపోయారు ఎందుకని పని ఒత్తిడి వల్ల. ఈ పని ఒత్తిడి తగ్గించాలంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక స్పష్టమైన సచివాలయ వ్యవస్థ ఏర్పరిచారు. ఆ వ్యవస్థలో వివిధ శాఖల్లో పనిచేయాలి కానీ వేరే శాఖల పనులు కూడా మా చేత కూడా పనిచేస్తున్నారు దానివల్ల పై అధికారులు ఒత్తిడి పెట్టేస్తున్నారు అది గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాలి. జగ్గయ్యపేట మున్సిపాలిటీ ఎలక్షన్ ఓట్ల లెక్కింపు ప్రక్రియలో అధికార వైకాపా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా లెక్కింపు కొనసాగింది. ఆసక్తికరంగా వైకాపాని విజయం వరించింది. 31 వార్డులకు గాను 18 వార్డులను కైవసం చేసుకుని చైర్మన్ దక్కించుకుంది. ఈ సందర్భంగా జగ్గయ్యపేట శాసనసభ్యులు ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను గెలిచిన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇవాళ జగ్గయ్యపేట మున్సిపాలిటీ ఏర్పడి 33 సంవత్సరాలైంది. 33 సంవత్సరాలుగా అనేక ఎన్నికలు జరిగింది. ఏ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ మరి ఇప్పుడు కూడా మరి వైఎస్ఆర్ సిపి జెండానే మున్సిపాలిటీలో మేము ఎదురవేస్తున్నాం. తప్పకుండా ప్రజలంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసే అన్ని రకాల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమానికి మద్దతు ఇస్తున్నారు. ఇవాళ ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వస్తున్న కుప్పం నియోజకవర్గంలో కూడా మరి మున్సిపాలిటీ ఓడిపోయింది. ఇవాళ అలా చాలా మున్సిపాలిటీ ఓడిపోయింది. మేము వైఎస్ఆర్సీపీ ఒక కార్పొరేషన్ బెల్లూరు కార్పొరేషన్ కానీ మరి 12 మున్సిపాలిటీ ఎన్నికలు జరిగితే 11 మున్సిపాలిటీ కూడా మేము గెలవడం జరిగింది. ఇక్కడ కాబట్టి ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని పట్టం కడతానికి నెల్లూరు జిల్లా కలువాయి మండలం దాచూరు గ్రామంలోని ముక్కుతిప్ప ప్రాంతంలో ఓ వ్యక్తికి డెంగ్యూ వచ్చిందని తెలియడంతో వైద్య సిబ్బంది అప్రమత్తమైంది. ఈ సందర్భంగా దాచూరు ముక్కుతిప్పకు వచ్చిన పాదలకూరు సబ్ డివిజన్ అధికారి ఆంజనేయ వర్మ మాట్లాడుతూ ఈ వర్షాకాలంలో ఎక్కడ నీరు నిల్వ ఉంటే అక్కడ దోమలు ఉత్పత్తి అవుతాయని కాబట్టి వాడకంలో లేని డబ్బాలు టైర్లు కొబ్బరి బోండాలు వీటిలో నీళ్లు నిల్వకుండా జాగ్రత్తలు పాటించాలని ప్రతి ఇంటికి వెళ్లి అక్కడ వారికి అవగాహన కల్పించారు. మరి ఇంత అంటే అనమాట ముగ్గురు మేడం మరి ఈరోజు ఈ ముక్కుదిబ్బ విలేజ్ కలవాయి పిహెచ్సి పరిధిలో ఉంది. ఈ విలేజ్లో మరి ముందు జాగ్రత్తగా జ్వరాలు అవి రాకుండా ఉండేదాని కోసంగా ప్రజలందరికీ కూడా మా వైద్య సిబ్బంది అవగాహన కల్పించడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు వర్షాలు పడ్డ సీజన్ కాబట్టి నీళ్ళు ఎక్కడంటే ఇళ్లలో నీళ్ళు నిల్వ ఉంటాయి. ఆ నిల్వ వల్ల దోమలు పెరిగేదానికి ఆస్కారం ఉంటుంది. మరి దోమ కూడా ఈరోజు గుడ్డు పెడితే మళ్ళీ మనకి అది ఎగ్గగా వచ్చి గుడ్డు తయారయ్యి తర్వాత ఇలా పీప లార్వా తయారయ్యి తర్వాత అది పీపగా మారి మరి దోమ అయ్యేదానికి వారం రోజులు పడుతుంది. ఈ వారం రోజులు కూడా మళ్ళీ గుడ్డు పెట్టి లార్వా పీప కాకుండా ఉండేదానికోసంగా మరి మా వైద్య సిబ్బంది అంతా కూడా ఈరోజు ఎక్కడైతే లార్వా నిల్వలు ఉన్నాయో వాటన్నింటిని కూడా గుర్తించి ప్రతి ఇంట్లో కూడా పోయి అబేట్ సొల్యూషన్ చెప్పి చేయించడం జరిగింది.
అలాగే మరి దోమ కొట్టకుండా ముందు జాగ్రత్త చర్యగా మరి ఆ వైద్య సిబ్బంది ఈరోజు మలాథియన్ స్ప్రేయింగ్ కూడా చేయడానికి సిద్ధం అన్నీ కూడా చేస్తూ రెడీ చేసుకొని ఉన్నారు. మరి ఈరోజు మలాథియన్ స్ప్రేయింగ్ కూడా జరుగుతుంది. అట్లాగే మరి ప్రజలందరూ కూడా దోమ వల్ల వచ్చే వ్యాధుల గురించి వాళ్ళకందరూ కూడా అవగాహన కల్పించడం జరిగింది ప్రతి మనిషికి. మరి ఇక్కడ ఉన్నటువంటి 72 హౌసెస్కి అలాగే 200 మంది జనాభా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈరోజు రక్త పరీక్షలు అవసరమైతే జ్వరాలు ఉంటే రక్త పరీక్షలు చేస్తారు. మాజీ మంత్రి హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మంచిర్యాలలో పర్యటించారు. హైటెక్ సిటీ బీజేపీ కార్యాలయం వద్ద ఉప ఎన్నికల్లో ఈటెల రాజేందర్ ఘన విజయం సాధించినందుకు పార్టీ శ్రేణులు కార్యకర్తలు వారికి సన్మానం చేశారు. ఇటీవల SRP-3 గనిలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలను పరామర్శించారు. యువమోర్చా కార్యకర్తలు పోలీసులు దెబ్బతిన్నారు. కేసులు అయినాయి, కార్ యాక్సిడెంట్లు అయినాయి, అన్ని అయినప్పటికీ కూడా పనిచేసి వినిపించింది. నేను మేరావులలో ఉద్యోగవర్గం చర్చ జరిగింది. ఇది ఒక అసాధారణమైన ఎన్నిక. భారతదేశ చరిత్రలో అక్రమంగా సంపాదించిన 100 కోట్ల రూపాయల నిధులు ఖర్చు పెట్టి ప్రభుత్వపరమైన డబ్బుతో కూడా ఎరవేసి ప్రలోభాలకు గురి చేసి దాదాపు 4000 కోట్ల రూపాయలు 2500 కోట్లేమో దళితబంధు పేరిట 100 కోట్ల రూపాయలు గొర్రెల కుర్మకు గొర్రెల పేరిట 100 కోట్ల రూపాయలు పెట్టి సిమెంట్ రోడ్లు, డ్రైన్లు, కమ్యూనిటీ హాళ్ళు, కుల సంఘాల భవనాలు, గుళ్ళు ఇన్ని కట్టలేమే కాకుండా వాళ్ళు చేసిన నీచమైన పని ఏంటంటే బాబు మేధావులలో ఉద్యోగవర్గం చర్చ జరిగింది. ఇది ఒక అసాధారణమైన ఎన్నిక. భారతదేశ చరిత్రలో అక్రమంగా సంపాదించిన 100 కోట్ల రూపాయల నిధులు ఖర్చు పెట్టి ప్రభుత్వపరమైన డబ్బుతో కూడా ఎరవేసి ప్రలోభాలకు గురి చేసి దాదాపు 4000 కోట్ల రూపాయలు 2500 కోట్లేమో దళితబంధు పేరిట 100 కోట్ల రూపాయలు గొర్రెల కుర్మకు గొర్రెల పేరిట 100 కోట్ల రూపాయలు పెట్టి సిమెంట్ రోడ్లు, డ్రైన్లు, కమ్యూనిటీ హాళ్ళు, కుల సంఘాల భవనాలు, గుళ్ళు ఇన్ని కట్టిన. యాదాద్రి భువనగిరి జిల్లా రాసంపేట మండలం రఘునాథపురం గ్రామ ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో కార్తీక మాసం సందర్భంగా సామూహిక వనభోజనాల కార్యక్రమం ఆలేరు మండలం గొలనకొండ స్టేజ్ వద్ద వ్యవసాయ క్షేత్రం వద్ద ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా సామూహిక సత్యనారాయణ వ్రతం, గోపూజ, దీపాలతో ఉసిరి చెట్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆర్య వైశ్య కన్యక పరమేశ్వరీ, పార్వతీ అంశే కన్యక పరమేశ్వరీ, సంపూర్ణ తీర్థయాత్ర కార్తీక మాసా వీర వెంకట రమా సత్యనారాయణ. ఈరోజు రాజపేట మండల రఘునాథపుర ఆర్యవైశ్యుల కార్తీక వనభోజనం, ఉసిరి అమ్మవారికి పూజ, గోపూజ, సామూహిక సత్యనారాయణ వ్రతాలు మా మండల అధ్యక్షులు సేవలో ముందుంటున్న రాజపేట మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు ఉప్పల్ రమేష్ గారి ఆధ్వర్యంలో, రఘునాథపురం అధ్యక్షులు గంధశంకర్ ప్రధాన సిద్ధిలింగం వారి ఆధ్వర్యంలో
ఈరోజు అత్యధిక ధార్మిక కార్యక్రమాలు అంగరంగ వైభవంగా రాజపేట మండల ఆధ్వర్యంలో రఘనాథపురం ఆర్యవైశ్య మండల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగినాయి. నా పేరు మాత్రం వంగపల్లి అంజయ్య. నా ఓదా మాత్రం శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయ ఫౌండరు అర్చకుని ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆత్యాది కమిటీ రాష్ట్ర చైర్మన్ వాసవి సేవా సమితి ధార్మిక పరిషత్ చైర్మన్ ఆలేరు వైశ్య సంఘం మండల ప్రధాన కార్యదర్శిగా ప్రస్తుతం సేవా కార్యక్రమం కొనసాగుతున్నాను. ఈరోజు మాత్రం మా యొక్క అక్కలు చెల్లెళ్ళు ఆర్యవేశ్య కమ్యూనిటీ ప్రకారం ఒక ఆత్మీయ కార్యక్రమం. ఇది జగేంద్ర మహాప్రభు పాలేంద్ర శ్రీ లక్ష్మీనారాయణ తూర్పుగూడెం సమీపంలో ఉన్నటువంటి ఈ ప్రాంతం గురణకొండ గడ్డ పైన సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో సిఐ శ్రీనివాస్ రెడ్డి మరియు ఎస్ఏ మన్యస్వామి, ప్రొహిబిషన్ ఎస్ఐలు విజయ్ కుమార్, సురేష్లు వారి సిబ్బందితో పలు చౌరస్తాల వద్ద వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా దుబ్బాక సిఐ మాట్లాడుతూ సిపి ఆదేశానుసారం వాహనాలకు లైసెన్స్ లేని ఎలాంటి పేపర్ లేకుండా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని, అదేవిధంగా మైనర్ బాలురు వాహనాలు నడిపితే కఠినమైన చర్యలు తప్పవని అన్నారు. అదేవిధంగా భారీ శబ్దంతో టూ వీలర్ ఫోర్ వీలర్ వాహనాలు ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా నడిపితే కఠిన చర్యలు ఉంటాయని అన్నారు. అసలు రిక్వెస్ట్ అయింది దానికే ఉంది, బోర్డుకే ఉంది అనక నో లైసెన్స్ నో రిజిస్ట్రేషన్. నమస్తే. ఈరోజు మా సిద్దిపేట సిపి సార్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం దుబ్బాకలో మా సర్కిల్ లెవెల్లో కూడా మొత్తం వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మైనర్ డ్రైవింగ్, తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళు, తర్వాత వితౌట్ రిజిస్ట్రేషన్ అంటే రిజిస్ట్రేషన్ లేకుండా తిరుగుతున్న వెహికల్స్ను, అదేవిధంగా ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ ఏదైనా కూడా ఉన్నా కూడా వెహికల్స్ని, అదేవిధంగా ఏమన్నా వెహికల్ చెక్కింగ్లో దొంగ బండ్లు పెట్టినా కూడా వీటన్నిటిని కూడా సీజ్ చేసి వాటికి ఒకవేళ లైసెన్స్ లేకపోయినా, ఇన్సూరెన్స్ లేకపోయినా, రిజిస్ట్రేషన్ లేకపోయినా కూడా వాటికి చలానాలు వీయడం, సరైన డాక్యుమెంట్ లేకపోతే వాటిని సీజ్ చేయడం, దాని ప్రకారం ఈరోజు వెహికల్ చెక్కింగ్ జరిగింది. దాదాపు ఇప్పుడు ఒక 30 వెహికల్స్ దాకా మనం ఫైన్లు విధించడం జరిగింది. తర్వాత కొన్ని వెహికల్స్ డాక్యుమెంట్ లేని పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. వాళ్ళు డాక్యుమెంట్ తెచ్చుకుంటే వాటన్నిటి కూడా ప్రాపర్గా డాక్యుమెంట్స్ ఉన్నట్టయితే చెక్ చేసి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే దుబ్బాక మా సర్కిల్ లిమిట్స్లో ఉన్న ప్రజలకి ఏంటంటే ఎవరు కూడా మైనర్లకి వెహికల్ ఎట్టి పరిస్థితులు ఇవ్వద్దనే మా యొక్క ముఖ్య గమనిక. లైసెన్స్ ఉన్న వాళ్ళకు మాత్రమే వెహికల్స్ ఇవ్వాలి. ఇప్పటి నుంచి ప్రతిరోజు కూడా వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతుంది. చలానాలు ఎక్కువ ఉన్నట్టయితే వాటిని బండ్లను సీజ్ చేసి చలానాలు కట్టించిన తర్వాతనే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇవి ఈ బులెటిన్ వివరాలు. మరిన్ని వివరాలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.